ఎక్కడ ఉన్నదండి అంతర్గత పోరు అంటారు అంతర్గత పోరు ఎక్కడది అది ఐడియాలజికల్ పార్టీ వ్యక్తులపై కేంద్రీకృతమైన పార్టీ కాదు ఓ సిద్ధాంత భూమి కోసం పనిచేసేటటువంటి పార్టీ అది మీ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఎవరు నువ్వు చెప్పాలి అది మీరు చెప్తూ చెప్పాలి లక్ష్మణ్ గారు ఉన్నారు కదా మీ పార్టీ నువ్వు ఆయనకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారికి అంతర్గత పోరు అంటారా విషయం అది అంటే మీ పార్టీలో అంతర్గత పోరు ఉంటే పత్రికలు సృష్టిస్తున్న కథనాలు అదంతా కూడా ఇతర పార్టీలో ఉన్నంత మాత్రము అది స్పష్టంగా వర్గ పోరు పోరుండదని మాత్రం మీరు అంటారనమాట అరే చెన్నారెడ్డిని పదవి భ్రష్టు చేసేటందుకు ఆ పార్టీలోని అస్మదీయులే ఆ మత కళాలను సృష్టించారు హైదరాబాద్ లో అప్పుడు మీరు ఒక అంశానికి ఎప్పుడో జరిపిన అంశానికి కాదు అందరికీలాటలు ఎట్లా ఉండే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను కాంగ్రెస్ పార్టీది వాళ్ళు వాళ్ళ సత్తా లేదు ఇప్పుడు దేశంలో నువ్వు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే దాని ప్రభావం తెలంగాణలో ఉండేది ఇవాళ ఆ పరిస్థితి లేదు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా ఉండదంటారా ఏది కేంద్రంలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు తెలంగాణలో అది పొరపాటు అది మీరేం కలగంటున్నారు మా మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మేము విజయ కేంద్రం ఎగిరే అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది ఇప్పుడు కాదు ఇంకా పదిహేను ఏళ్ళు బీజేపీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతుంది అంటే అంటారు మీరు ప్రపంచంలో నెంబర్ వన్ పార్టీ అని చైనా చెప్తుంది మీరేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్కి ఒక పుచ్చుకుంటే ఎట్లా కాంగ్రెస్ ఒక చెప్తున్నారు అనమాట మీరు బీజేపీ మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ మునిగిపోయే నావని ఎలా అంటారు అని ఎలా అంటున్నారు దానికి లేదు కాంగ్రెస్ మా అత్తగారి పార్టీ కాదు మా మామగారి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే అలాంటి వాతావరణం లేదండి కేంద్రంలో ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ ఇవాళ తెలంగాణలో అధికారంలో వస్తుంది ఎట్లా రాగలుగుతుంది తెలంగాణలో ఉన్న పరిస్థితులు అలాగే